మున్సిపల్ చాలా చాలా బాధ వేసుకుంటానో మనిషి అర్థంగా పడుకుంటే ఏదో అయిపోదు, అది మాత్రం వాస్తవం. రాత్రి ఏమో ఊరు మునిగిపోతుంటే మేము అందరం ఎలా వచ్చి కూర్చుంటే ఇక్కడ గొడవలు అవుతుంటే కావాలని పెడుతుంటే చూసి ఇలా పక్కకి వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కరు, ఏంటో నాకు అర్థం కావట్లేదు. మరి డిపార్ట్మెంట్ అండి కాదు 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 ఒక విషయం అండి, ఒక 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 రీజనల్ అడ్మినిస్ట్రేటర్ వ్యక్తి వచ్చి అక్కడ మాట్లాడుతుంటే ఆయన మీద ఒక నలుగురు వచ్చి అన్నస్తుగా గొడవ పెడుతుంటే ఏమైంది సార్? మీరు వ్యవస్థ ఏది ఎక్కడికి పోయింది? ఇలా చూస్తున్నారు అనుకో ఇక్కడ ఏంటి ఊరంతా బొక్కేటేసి కావాలని నీళ్ళు లోపల తీసుకొచ్చేసి యాదవ్ సింగనాథాల ఊరు గంగమ్మతో ఏమో ఆగుద్దా? మనం ఇంతమంది వచ్చి ఏదో రకంగా ఆపడానికే ప్రయత్నిస్తుంటే ఇంకా ఇంకా ఏదేదో కావాలని ఇదేం బాబు ఎప్పటికీ సర్వనాశనం అయిపోద్ది అలా ఎలా ఉంటాను ఇంకా రాత్రి బ్రహ్మాండంగా లైట్ పండిస్తుంది, రాత్రి బ్రహ్మాండంగా లైట్ వైర్లు కట్ చేస్తారు, వైర్లు కట్ చేస్తారండి. ఎలా లైట్ కలిగిస్తారు ఊర్లో? మీరు మోటార్ కావాలి, నీళ్లు తిరగట్లేదు, మోటార్ తిరగదు, కరెంట్ లేదు, వైర్లు కట్ చేస్తే ఎలా వెళ్తుంది? ఎదవ డ్రామాలు అక్కడికి వెళ్తుంటేనేమో ఇంకో రకం. ఇది నేను 10 ఏళ్ళ నుంచి నేనే అపేహం, నేనే బొక్కండి. మన డిపార్ట్మెంట్ లోనే సరిపోయాడు వచ్చారా? బయట వాళ్ళు జనాలు వదిలేండి. నేనే కదా ఏంటి నాకు ఇది ఇదే వ్యవస్థ. పడుకున్నా ఒకడు ఒకడు ఫోన్ డైవర్ట్ లో పెట్టాడు, ఫోన్ చేస్తుంటాడు ఇసుక బస్తాలు నన్ను అడుగుతున్నాడు ఫోన్. నేనేమో అవుతున్నాను కదా పోనీ నేను మీకు చెప్పినా పూర్తిగా మనదే అందరు. నేను ఏదన్నా కూడా నేను ఎమ్మెల్యే అనుకుని మీరు ఇక్కడ విధానాలు ఏంటంటే జనాలకు అర్థం ఉన్న విధానం ఏంటంటే నేను ఎమ్మెల్యే అంటే ప్రతిపక్ష నాయకుడు గోవిత్తన్ అనుకుంటున్నారేమో, అలా కాదు. ఇద్దరు ఒకే గవర్నమెంట్ లో ఉన్నాం, అర్థవుతుందా? ఏదో చేసేస్తే నా మీదకి వచ్చేస్తా అనుకుంటున్నారు, నాకేం పోదు, నా తర్వాత ఇంకోటి వచ్చినా ఊరు ఎలా వల్లకాళ్ళ ఉంటుంది. అదేగా చెప్తున్నాం చెప్పండి.